ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం ముగిసింది. అశోక హోటల్ జరిగిన సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధాని అభ్యర్థిపై కీలక చర్చ జరిగింది. ఈ భేటీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే కూటమి గెలిచాకే నిర్ణయం ప్రధాని ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుందామని కూటమి నేతలకు ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీల గెలుపే తమ లక్ష్యమని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని ఇక ఇదే సమావేశంలో రెండు తీర్మానాలపై కూటమి నేతలు తీర్మానం చేశారు. ఈ నెల 22న దేశవ్యాప్త ధర్నాలు నిరసనలకు చేపట్టాలని ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. इसको जो उनको माहिती मिलना है या मालूमात होना है वो नहीं होगा. इसीलिए सभी ने माना और सभी लोग मिलके ये निर्णय लिए हैं. ये एक बहुत अच्छी बात है कि हमारी मीटिंग कम से कम 2-3 घंटे चली. दूसरा चीज जो हमारे 142 लोग एमपीस, अब तो 151 हो गए शायद, तो इतने एमपीस को जो सदन के बाहर डालकर सदन जो बीजेपी की सरकार चला रही है इसको कंडम करते हुए हमने एक रेजोल्यूशन पास किया कि ये अनडेमोक्रेटिक है और लोकतंत्र के खिलाफ है. और लोकतंत्र को अगर बचाना है तो हम सब लोग मिलके लड़ना होगा और इस लड़ाई के लिए